వచ్చే నెల 24-25 తేదీల్లో లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతుందని టీఆర్ఎస్ నాయకుడు రవీంద్ర గుప్తా అన్నారు. తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా ముందుగా సికింద్రాబాద్, అనంతరం లాల్ బజార్ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. వేలాది మంది ప్రజలు ఈ బోనాల ఉత్సవాలకు హాజరవుతారని, బుధవారం రోజున బోనాలు, గురువారం రోజున జాతర జరుగుతుందని స్పష్టం చేశారు. రానున్న బోనాల ఉత్సవాలను పార్టీలకు అతీతంగా జరపాలని కోరారు. అమ్మవారి గుడి అభివృద్ధిలో జాప్యం జరుగుతుందని, ఇతర చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదని ఆరోపించారు. వెంటనే దీనికి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మవారి ఆలయానికి సంబంధించిన భూమి వివాదంలో ఉన్నట్లు తెలిసిందని వెంటనే ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహంకాళి జాతర సందర్భంగా టీఆర్ఎస్ వార్డు 7 తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా మా మహిళా నాయకురాలందరికీ మరియు ముఖ్య నాయకులకు, సీనియర్ నాయకులందరికీ, ఉద్యమకారులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే నెల 24-25 మన లాల్ బజార్ మహంకాళి అమ్మవారి జాతర చాలా వైభవంగా జరుగుతుంది. తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా ముందు సికింద్రాబాద్ మహంకాళి బోనాలు జరుగుతాయి, ఆ తర్వాత అదే స్థాయిలో, ఇంచుమించు అదే స్థాయిలో లాల్ బజార్లో బోనాలు చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకరోజు బోనాలు, బుధవారం రోజు బోనాలు, అదేవిధంగా బేసవారం రోజు జాతర జరుగుతుంది. జాతర ఉత్సవం చాలా గొప్పగా జరుగుతుంది. ఈరోజు ఈ అమ్మవారి గుడి మెయిన్ రాజీవ్ రహదారి మెయిన్ రోడ్లో ఉంది. మా యొక్క ఈ వార్డు 7 టీఆర్ఎస్ నాయకత్వం అంతా కలిసి ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, రాబోయే ఈ జాతరకి ఎవరు కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలన్నీ ఘనంగా జరపాలని, అమ్మవారికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను ఒక భక్తుడిగా, ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా వేడుకుంటున్నాను. మరి కొన్ని ముఖ్య సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి సంబంధించి అభివృద్ధిలో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా మీరు డిమాండ్ చేసేది ఏంటంటే, దీనికి ఒక ధర్మకర్తల మండలి అంటే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి, ఎన్నో చిన్న చిన్న దేవాలయాలు బాగా అభివృద్ధి చెందుతున్న ఈ సందర్భంలో ఇంత పెద్ద మహత్తరమైన ఒక గొప్ప మహిమ గల అమ్మవారికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఈ ధర్మకర్తలందరినీ ఒకతాటి మీద తీసుకొచ్చి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసి వచ్చే జాతర ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలి. ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవడానికి వీల్లేదు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇది కొన్ని వేల మంది భక్తులకు సంబంధించిన గుడి కాబట్టి ఎవరి వ్యక్తిగతంగా కానీ, ఎవరి పార్టీకి సంబంధించింది కానీ కాదు. అన్ని పార్టీలు ఈ దశగా సహకరించాలి. ఈ ధర్మకర్తల మండలి వేయడానికి అందరూ సహకరించి వచ్చే ఉత్సవాలను, ఇంతకుముందు మునుపు జరిగిన ఉత్సవాల కంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపుగా జరగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. 120 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ గుడి మనం ఏ విధంగా చేసుకోవాలంటే, సికింద్రాబాద్లో ఎలా ఐకమత్యంతో అన్ని రాజకీయ పార్టీలైనా సరే, ప్రతి ఒక్క నాయకులైనా సరే, తర్వాత లోకల్ గ్రూప్స్ అయినా సరే, అందరు కలిసికట్టుగా నిర్వహిస్తారు కాబట్టి మనం కూడా వార్డు 7 అందరం కలిసి వచ్చే బోనాల జాతరను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మా అందరి నాయకుల తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక ముఖ్య విషయం, ఆలయ అభివృద్ధి కమిటీ ఉండాలి ఎప్పుడైనా. ఈ ట్రస్ట్ బోర్డు అనేది ఏదో సమ్ డిస్ప్యూట్లో ఉందని చెప్పి విన్నా. దానికి సంబంధించిన డిస్ప్యూట్లన్నీ తొలగించాలి. ఆ తొలగించే దిశగా అందరూ సహకరించాలి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఏమైనా కోర్టు కేసులు, గీట్ కేసులు ఏమైనా ఉంటా కూడా విడ్రా చేసుకుని అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి అమ్మవారికి, అమ్మవారి కరుణా కటాక్షాలకు మనం పాత్రలం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక ముఖ్య విషయం, అమ్మవారికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇష్యూస్, అవన్నీ కూడా ఈ ధర్మకర్తల మండలి, ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసే ధర్మకర్తల మండలి ఇనిషియేటివ్ తీసుకొని ఆ సమస్యలన్నీ తొలగించాలి. మున్ముందు కూడా గుడికి సంబంధించిన ఇష్యూలో వేరే ఎవరి పెత్తనం లేకుండా
కేవలం ధర్మకర్తల మండలి ప్రతితరం ఉండేటట్టుగా, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండేటట్టుగా ఇందులో జరగాలి. అదేవిధంగా దీని మీద ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మన గౌరవ ఎమ్మెల్యే సాయన్న గారికి మరియు జిల్లా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా మేము విన్నపం తెలియజేస్తాము. నిన్న కూడా మొన్న వెళ్ళినప్పుడు నేను ఈ విషయం ప్రస్తావన తీసుకొచ్చాను. వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించి ఇది గుడి కాబట్టి అందరం సహకరిద్దామని చెప్పారు. దయచేసి ధర్మకర్తల మండలి మాత్రం ఏర్పాటు చేయాలని ఈవో గారికి, స్థానిక నాయకులందరికీ, తర్వాత ఎమ్మెల్యే గారికి కూడా నా యొక్క రిక్వెస్ట్, నా యొక్క విన్నపము. దయచేసి మీరు ఇంత పెద్ద గుడి గురించి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి మా ప్రజల తరఫున, మా వాడసం ప్రజలందరి తరఫున, అందరు ముఖ్య నాయకుల తరఫున కోరుకుంటున్నాను. దయచేసి తెలియజేయాలి. ఇంకొకటి, అమ్మవారికి సంబంధించిన ఆస్తులు, స్థిర చర ఆస్తులు, బంగారమే కానీ, వెండే కానీ, మాన్యమే కానీ, భూములే కానీ, ఏమున్నా సరే ఆ ధర్మకర్తల మండలికి, ఎవరైతే ఈ గుడికి సంబంధించిన, ఈ గుడికి ఏదైతే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. గుడికి అభివృద్ధికి సజావుగా జరిగేలా మనం సహకరించాలని చెప్పేసి, అమ్మవారి సాక్ష్యం మనం ముట్టేసుకొని గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై మా కాళీ అమ్మ.